సంతపేట సిపిఐ కార్యాలయం నందు బహుజన నాయకుల సంఘాల కలయిక 2024 ఎన్నికల ప్రణాళిక కార్యాచరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జియా, సిరాజ్ తదితరులు, బహుజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సిపిఐ కార్యకర్తలు పాల్గొని ఘనంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సోదరులారా, మూలవాస కుటుంబీకులారా, మనమంతా ఒకటే. మనలను విభజించి కొందరికి రాజ్యాధికారం లేకుండా, కొందరికి రాజ్యాధికారం మామూలుగా మన కాన్స్టిట్యూన్సీ ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం కలిగినప్పటికీ వాళ్ళను ఆ అధికారాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళు ఈ దోపిడీ వర్గ పరిపాలకులు, ఇంతవరకు పరిపాలనించినటువంటి పాలక వర్గం చేసినటువంటి అఘాయిత్యాలని, అన్యాయాలని అరికట్టి జనాభా 50% పైన ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం లేకుండా ఉంది. ఆ రాజ్యాధికారం కొరకు మా ఓటు మేము వేసుకుని మేము పొందేదానికి ఎస్సీ ఎస్టీ సోదరుల సహకారంతో కూడా ఆ రాజ్యాధికారాన్ని పొందాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ప్రజా సంఘాల ఐక్యవేదికను ఏర్పరిచాము. ఆ ఐక్యవేదిక ద్వారా మేము బహుజన రాజ్యాధికారాన్ని తప్పక పొందుతాము. ఆ కృషిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలాగే కొద్ది కొద్ది మంది అయినా సరే ముందు ఈ రాజ్యాధికారాన్ని దిశగా అడుగులు వేయడం, ఏదైనా ఆరంభం ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. అలాగే ఇప్పుడు అందరూ కలిసి ఎలా వెళ్ళాలి అని ప్రముఖుల సలహాలు అంతా తీసుకుంటూ మేము ఒకే లక్ష్యము ఏంటి, రాజ్యాధికారం. రెండో లక్ష్యము రాజ్యాధికారం, మూడో లక్ష్యం రాజ్యాధికారం. ఎవరికి ఎవరెవరు ఏ నిష్పత్తి ప్రకారం ఉన్నారో జనాభా, ఆ నిష్పత్తి ప్రకారం తప్పక పొందుతాము. అందరము ఐక్యం అవుతాము. ఐక్యం చేసే కార్యాచరణలో భాగమే ఇది. నా పేరు మొహమ్మద్ జియావుల్ హక్. ఈరోజు నెల్లూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో జస్టిస్ సంజీవ గారి ఆధ్వర్యంలో బహుజనులకి రాజ్యాధికారం సాధించుకోవాలనే ఒక సందర్భంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు మని అన్ని ప్రజాసంఘ నాయకులు ఇక్కడ వచ్చారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు మనకు రాజ్యాధికారం కావాలి. ఎంత సిగ్గుగా ఉందంటే మన దేశ పార్లమెంటు ప్రారంభోత్సవానికి మన దేశ యొక్క రాష్ట్రపతి ఆమెకి ఎంత అధికారం ఇచ్చిందంటే మన యొక్క రాజ్యాంగ ప్రకారం ఆమె తలుచుకుంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి పరిపాలించే యొక్క శక్తి ఆమెకు ఉన్న అలాంటి యొక్క అధికారంలో ఉన్న ఒక ఆమెని ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రభుత్వాన్ని కూడా పిలవకుండా చేసిన ఘనత ఈరోజు మోడీది. ఇక్కడ తేలిపోతుంది అంటే ఎవరైతే అగ్రకులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకునే విధంగా ఇక్కడ రాజ్యం ఏలుతుంది. బడుగు బలహీన వర్గాలు అనుకునే విధంగా ఏ రాష్ట్రంలో కూడా పరిపాలన జరగడం లేదు. కావున ఈరోజు మన పెద్దలు పూనుకున్న ఈ యొక్క అంశాన్ని మన ముస్లిం మైనార్టీలు కూడా వారికి తోడుగా ఉండి వాళ్ళ యొక్క ఆశయాన్ని సాధించే వరకు పోరాడతామని తెలియజేసి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం కావాలి, బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఇవాళ సిపిఐ ఆఫీస్లో ఒక కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తు కార్యాచరణ ఒకటే చెప్తాం, మాకున్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి, మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని బట్టి
మాకున్నటువంటి సంఖ్యను బట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ కోటా ప్రకారం ఖచ్చితంగా అందరికీ సమాన హక్కు కల్పించాలా, అదేవిధంగా రాజ్యాధికారం ఖచ్చితంగా మనకు రావాలా. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా మన దేశానికి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరు కూడా రాజ్యాధికారం వెళ్ళలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగానే మా యొక్క పోరాటాలు ఉంటాయి. భవిష్యత్తు కార్యాచరణ ఒకటే ఒక లక్ష్యంగా పనిచేస్తాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజనులకి ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలో అదేవిధంగా సమాన హక్కు కల్పించే దిశగా రాజకీయ పార్టీలందు ముందుకు రావాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాం. నా పేరు మొహమ్మద్ జియావుల్ హక్. ఈరోజు నెల్లూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో జస్టిస్ సంజీవ గారి ఆధ్వర్యంలో బహుజనులకి రాజ్యాధికారం సాధించుకోవాలనే యొక్క సందర్భంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు మని అన్ని ప్రజాసంఘ నాయకులు ఇక్కడ వచ్చారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు మనకు రాజ్యాధికారం కావాలి. ఎంత సిగ్గుగా ఉందంటే మన దేశ పార్లమెంటు ప్రారంభోత్సవానికి మన దేశ యొక్క రాష్ట్రపతి ఆమెకి ఎంత అధికారం ఇచ్చిందంటే మన యొక్క రాజ్యాంగ ప్రకారం ఆమె తలుచుకుంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి పరిపాలించే యొక్క శక్తి ఆమెకు ఉన్న అలాంటి యొక్క అధికారంలో ఉన్న ఒక ఆమెని ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు ప్రభుత్వాన్ని కూడా పిలవకుండా చేసిన ఘనత ఈరోజు మోడీది. ఇక్కడ తేలిపోతుంది అంటే ఎవరైతే అగ్రకులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకునే విధంగా ఇక్కడ రాజ్యం ఏలుతుంది. బడుగు బలహీన వర్గాలు అనుకునే విధంగా ఏ రాష్ట్రంలో కూడా పరిపాలన జరగడం లేదు. కావున ఈరోజు మన పెద్దలు పూనుకున్న ఈ యొక్క అంశాన్ని మన ముస్లిం మైనార్టీలు కూడా వారికి తోడుగా ఉండి వాళ్ళ యొక్క ఆశయాన్ని సాధించే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం.